మండలం కొత్తపేటలోని రావి జయలక్ష్మి సుబ్బారాయుడు ఇండోర్ స్టేడియంలో ప్రకాశం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 48వ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను మంగళవారం కంటి వైద్య నిపుణులు వరికోటి అమృతపాణి నాడీ వైద్య నిపుణులు శశిధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలుపు ఓటములను సహజ సిద్ధంగా తీసుకోవాలన్నారు. 2 రోజుల పాటు జరగనున్న పోటీలలో అండర్ 13, 15, 17, 19 మెన్తో పాటు వెటర్నర్ స్థాయిలో పోటీ పడనున్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. కార్యక్రమంలో కబీర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ప్రకాశం జిల్లా వాసులు ప్రపంచవ్యాప్తంగా కూడా మన జిల్లాని గుర్తొచ్చే విధంగా చేస్తున్నారు, మనకు పేరు తెచ్చున్నారు. దానివల్ల అయితేనేమి, ఇప్పుడున్నటువంటి కోచ్లు, ఇంతకుముందు ప్లేయర్స్, ఈ స్పోర్ట్స్కి సపోర్ట్ చేసేవాళ్ళ వల్ల అయితేనేమి, చీరాల ఏరియాలో షటిల్ బ్యాడ్మింటన్ బాగా వృద్ధి చెందుతా ఉందనేది నా ఒపీనియన్. నేను కూడా ఇక్కడే మరి వీళ్ళతో పాటు ఆడుకున్నామండి, వీళ్ళతో నేర్చుకున్నామండి. మరి వీళ్ళ సహకారం వల్ల నేను ఐఏబి స్టేట్ ఛాంపియన్ కూడా అయ్యాను. ఖచ్చితంగా వచ్చి రాలేకపోతా ఉన్నాను. నేను ఇప్పుడు కూడా చీరాల బ్యాడ్మింటన్ కోచ్లనైతేనేమి, సహజ మిత్రులైతేనేమి ఎప్పటికీ మర్చిపోలేదు. అటువంటి సహకారాలు అందుతున్నారు. మీరు కూడా మీలో ఉన్న వృత్తి, మీలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రతి సమ్మర్ హాలిడేస్లో మరి కోచింగ్ క్యాంపులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు 48వ ఈ కాంపిటీషన్లో మీరందరూ పాల్గొనండి. మేము ప్రతిభని వెలికి వచ్చేటట్టుగా చేయండి. మీలో ఉన్న ప్రతిభావంతుల్ని ఖచ్చితంగా కూడా ఎటువంటి స్వార్థం లేకుండా మిమ్మల్ని పైకి తీసుకెళ్ళి మిమ్మల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు మన బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రకాశం డిస్టిక్లో. కాబట్టి మీరు వీటిని పాల్గొనండి. ఓడిపోయినందుకు నిరాశపడవద్దు, గెలిచిన వాళ్ళు గర్వపడవద్దు. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.